నాకు 16వ సంవత్సరంలో పెళ్లి చేశారు. 18 సంవత్సరాలు పడేసరికి మా ఆయనతోటి గొడవ అయి బాబు చనిపోయాక నన్ను వదిలేశాడు. నేను పెళ్లి అయిపోయాక మా భర్త వదిలేసినాక మా ఇంటికి వచ్చినాక చాలామంది భర్తను వదిలేసింది అని అనేవారు. అన్నప్పుడు నన్ను ఒక అంటరాని వ్యక్తిలాగా చూసేవాళ్ళు. అప్పుడు చాలా బాధపడేదాన్ని. అసలు నేను నాకు నన్ను వదిలేసి తను వెళ్ళిపోతే నేను వదిలేశాను అని అంటున్నారు ఏంటి అని చాలా బాధపడేదాన్ని. ఇంకా మెంటల్గా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తెలియని వయసు, అందులో వీళ్ళు చుట్టుపోటి మాటలు అనడం, ఈ తెలియని సిచ్యువేషన్లో నేను ఏం చేస్తున్నానో తెలియక ఒకసారి నెయిల్ పాలిష్ వాటర్లో పోసుకొని కూడా నేను తాగి చనిపోదామని కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. తాగి కలుపుకొని మ్యాక్సిమం తాగుదామన్న టైముకు ఒక ఆమె మా పక్క ఆమె వచ్చి మా ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు అని పిలిచింది. బహుశా నేను ఇలా ఇక్కడ కూర్చొని నా గతాన్ని మీకు చెప్పాలనే ఆమె నన్ను ఆపిందేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆమె వెళ్ళే కాడికి నన్ను తీసుకెళ్ళి బాగా నాకు బ్రెయిన్ వాష్ చేసింది. ఇట్లా ఉండకూడదు, నువ్వు చాలా మంచిదానివి, నీకు మంచి ఆలోచనలు ఉన్నాయి, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నువ్వు ఆలోచించు, నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, నువ్వు ఒక్కదానివే కాదు అని ఆమె నాకు కొద్దిగా మాట్లాడడం స్టార్ట్ చేసిన కాడి నుండి నేను నాకే తెలియకుండా కొద్దిగా ఆలోచించడం మొదలుపెట్టాను. వెళ్ళినప్పుడు ఆమె వేరే కాడ పనిచేసేది షాప్లో. ఆ షాప్లోకి వెళ్ళాను, నేను 2-3 సార్లు వెళ్ళాను. వెళ్ళాక ఆమె నాకు ఇట్లా బయటికి తీసుకెళ్ళడం, మాట్లాడడం ఉన్నప్పుడు ఆమె చేసే దందాలో కాడికి నన్ను తీసుకెళ్ళేది. దాంతో నేను కొద్దిగా డబ్బులు సంపాదించుకోవడం జరిగింది. బయటకు వచ్చాక నాకు ఈ నవ్వే స్త్రీ వాళ్ళు పరిచయం అయ్యారు. ఆమె నాకు పరిచయం చేసింది, ఇట్లా ఒక సీఓ ఉంది, నవ్వశ్రీ ఉంది, వాళ్ళు ఇట్లా ఒంటరి మహిళలకు, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు, ఫాస్ట్ వచ్చిన వాళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తున్నారు, నీలాంటి వాళ్ళు చాలామంది కోసం వీళ్ళు కృషి చేస్తున్నారు అని చెప్పడంతో నేను నవ్వశ్రీ ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చాక వాళ్ళు చాలా నాకు బాగా పరిచయం అయ్యారు. అయ్యాక వాళ్ళ మీటింగ్స్కు నేను పిలిచినప్పుడల్లా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇంకా చాలా బాగా నాకు మెచ్యూరిటీ వచ్చింది. నేను ఎలా బ్రతకాలి, ఏం చేసుకోవాలి, నా అవసరాలు ఎవరిని అడగాలి అని నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంకా నాకు ఫస్ట్ ఆధారులో నా పేరు సరిగ్గా పడలేదు. పడకుంటే ఆమె నన్ను తీసుకెళ్ళి నా పేరు సరిగ్గా వేయించడం జరిగింది. తర్వాత నాకు పాన్ కార్డు ఇప్పించడం జరిగింది. తర్వాత నాకు జీరో అకౌంటు పెట్టుకో వచ్చింది, నీకు బ్యాంకు లేదు కదా అని బ్యాంకు నుంచి జీరో అకౌంట్ పెట్టించారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఒంటరి మహిళ పింఛని అందరికీ శాంక్షన్ చేశారు. అప్పుడు ఆ స్కీమ్ పెట్టినప్పుడు అందులో నాకు పింఛని పెట్టించారు. ఇప్పుడు ఎల్ఐసి పాలసీ చేసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్లో అని నాకు చెప్పారు. చెప్పాక నేను ఒక ఎల్ఐసి పాలసీ కట్టుకుంటున్నాను. నాకు కలవడం ద్వారా నేను చాలా మెరుగుపొందాను, నాలో ఒంటరితనాన్ని తీసేసుకున్నాను. అక్కడికి వెళ్ళి చూశాక నాలాంటి వాళ్ళు చాలామంది నాకు పరిచయం అయ్యారు. నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది ఉన్నారు అని నేను వాళ్ళతో బాగా కలిసిపోయాను. నవశ్రీ వాళ్ళు ఒక స్టిచ్చింగ్ మిషన్ ఇప్పించారు. దాంతో నేను కొద్దిగా జీవనోపాధి దానిపైన వస్తుంటే నేను దానిపైన ఇంట్లోకి ఏం కావాలో తెచ్చుకుంటున్నాను. దాంతో నాకు బాగా నా ఆర్థిక స్థితి కొద్దిగా మెరుగుపడింది. బాగా నచ్చిన విషయం ఏంటి అంటే మా ఫ్యామిలీలో ఈ ఆఫీస్కు వెళ్తూ వస్తూ ఉన్న కానుండి, ఇట్లా లేని వాళ్ళకి సహాయం చేసిన కానుండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు, దగ్గరికి వచ్చారు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా వెళ్ళు నన్ను అని ప్రోత్సహిస్తున్నారు. మా నాన్న కానీ
మా అక్క కానీ నువ్వు ఇంకా వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళు తప్పకుండా, నువ్వు అప్పటికి ఇప్పటికి చాలా మారావు, మంచిగా ఉన్నావు, సొంతంగా ఇల్లు కట్టుకున్నాము. దాంతో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోటి నేను చాలా ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తున్న సంస్థకు మెరీ మెరీ థ్యాంక్స్. నిజంగా వాళ్ళు ఉన్నారు అంటేనే వీళ్ళు ఉన్నారు అంటేనే మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటివి జరిగినాయి, సొంతంగా వాళ్ళ ఫ్యూచర్లో ఏం జరిగింది, ఎంత బాధపడ్డారు, ఎంత బాధ నుంచి బయటకు వచ్చి ఇల్లు ఒంటరితనం నుంచి ఫ్యామిలీ మెంబర్లో విలువ లేకుండా ఉండ నుంచి బయటకు వచ్చాక అది చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరైతే మాట్లాడకుండా ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి పలకరిస్తే ఆనందం చెప్పలేము మనం మాటల్లో, చాలా బాగుంటుంది. ఇలాంటి ఆనందం నాకు ఇచ్చినందుకు నిజంగా స్వస్తి వాళ్ళు కానీ వాళ్ళకే నేను ముందు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఇక్కడ నిలబడ్డానంటే వాళ్ళే కారణం. ఇప్పుడు వాళ్ళే లేకుంటే నేను అసలు ఎక్కడుండేదాన్నో, అలాగే మెంటల్గా ఉండి ఏదన్నా ఆగత్యం చేసుకునేదాన్నేమో, చనిపోయేదాన్నేమో అలా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా వాళ్ళు ఉండడం, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళ కోసం ఇంకా కృషి చేయాలని నా ఒక సంకల్పం.